ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చేసాను. ఈ యాప్ మనకి యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు యాపిల్, గూగుల్, బంగారం వంటి అసెట్స్ మీద, ఇంకా యూరో, యుఎస్డి లాంటి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు మరియు 90% వరకు లాభం పొందొచ్చు. మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది అంచనా వేయాల్సి ఉంటుంది. నేను మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ నేను ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతోందని 700 రూపాయలని ట్రేడ్ చేస్తున్నాను. లెట్స్ వెయిట్. చూసారుగా, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. మీ ప్రాఫిట్ని ఎప్పటికప్పుడు విత్డ్రా చేసుకోవాలంటే మీరు బ్యాంక్ అకౌంట్ లేదా పేటిఎంని లింక్ చేసుకుని మీ అమౌంట్ని విత్డ్రా చేసేసుకోవచ్చు. మీరు కనీసం 350 రూపాయలని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మరియు నా ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసుకుంటే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే మీరు 400 రూపాయలు డిపాజిట్ చేస్తే మీకు 800 రూపాయలు వస్తుంది. బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయల వరకు పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లర్నింగ్ న్యూ స్ట్రాటజీ, try it wisely, your capital might be at risk. So friends, go and download Binomo. Link in description. I am a Binomist. Are you? Hello. Welcome to my channel, Itlu Mee, Anjali Pavan. So, ee roju maa vlog enti ante, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అక్క మీ పెళ్ళి ఆల్బమ్ చూపించండి అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మాకు పెళ్ళి ఆల్బమ్ లేదు, మ్యారేజ్ 7 ఇయర్స్ అవుతుంది. సో అప్పుడేమో ఫోటోగ్రాఫర్ మా పెళ్ళి చేయాలని పాపం చాలా అడిగారు, ఓకే అని ఇచ్చిన తర్వాత ఆయన చాలా బిజీ అయిపోయి ఇంకా అలా అలా డిలే అయిపోయింది అనమాట. సో పెళ్ళి ఆల్బమ్ లేదు, కానీ మా పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అదంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో వీడియో ఉంది కాబట్టి ఈరోజు మా పెళ్ళి వీడియో చూపించిపోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటాం కదా, సో వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది మా పెళ్లి టైంలో అప్పుడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అలా వాట్సాప్లో రిమైండింగ్ పంపించడము, వెడ్డింగ్ టీజర్ చేయడం అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మా టీజర్ అయితే చాలా బాగా అందరికీ రీచ్ అయింది. సో న్యూస్లో రావడము, మేము ఎక్కడికైనా షోలో వెళ్ళినా దాని గురించి మాట్లాడడము, సెలబ్రిటీస్ అందరూ దాని గురించి మాట్లాడడం, అది చూసిన వాళ్ళందరూ ఒక మూవీ టీజరా అని అడిగారు మా ఇద్దరిది. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఆ టీజర్ని ఫస్ట్ ఇప్పుడు చూసేద్దాం, దెన్ దాని తర్వాత సో అసలు పెళ్ళికి ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఎలా జరిగింది ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందైతే టీజర్ చూసేద్దాం. పెళ్ళంటే మనిద్దరమేనా, వాళ్ళు కూడా రావాలిగా? అవును, వాళ్ళ చప్పట్లే అక్షింత, వాళ్ళ నవ్వులే ఆశీర్వాదం. ఆ మనసున్న మంచి వాళ్ళే మన పెళ్ళికి పెద్దవాళ్ళు. వాళ్ళకిదే మన పెళ్ళికి ఆహ్వానం. రండి, ప్రేమతో ఆశీర్వదించండి. చూసారుగా వెడ్డింగ్ టీజర్ ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో పెళ్లి పనులు స్టార్ట్ అలా అయినాయి అనమాట హడావిడి, సో టీజర్తో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పెళ్ళి టీజర్ చూద్దాం. ఎందుకంటే పెళ్ళి టీజర్ అంటే షార్ట్ అండ్ స్వీట్గా చూసేయచ్చు మీరు ఏం జరిగింది మొత్తం పెళ్ళిలో అని చెప్పేసి, బట్ మా పెళ్ళి అయితే మాత్రం తెల్లవారుజాము జరిగింది. ఫుల్ చలి జనవరిలో అండ్ చాలామంది ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ మన సెలబ్రిటీస్ ఉన్నారు, మిడ్ నైట్ కూడా వస్తూనే ఉన్నారు, 3:00, 4:00 మళ్ళీ మేము
మా పెళ్ళై మేము ఇంటికి వెళ్ళే వరకు వస్తూనే ఉన్నారు. సో అవన్నీ చూద్దరు కానీ ఇప్పుడైతే ఫస్ట్ టీజర్ చూసేద్దాం. బాగుందా? సో నాకైతే మాత్రం భలే హ్యాపీగా అనిపించింది. మేము కూడా మీతో పాటు చూస్తూ ఒక 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో పెళ్ళప్పుడు వెంటనే మనకు ఆ ఫొటోస్ చూసుకోవాలి అలా ఉంటుంది. బట్ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇలాంటి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలా చూపించడం జరిగేది. బట్ ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల, సో మీ అందరూ అడగడం వల్ల మళ్ళీ అలా చూస్తున్నాను అనమాట. భలే హ్యాపీ అనిపించింది. అండ్ పెళ్ళికి అయితే నా ఫ్రెండ్స్, పవన్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. సో చాలా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో ఎవరెవరు వచ్చారు ఏంటి చూసేద్దామా? నాకు కూడా మీతో పాటు చూడాలని ఉంది, పదండి చూసేద్దాం. Thank you.
అలా జరిగిందండి మా పెళ్ళి. సో మీరు కూడా చూసేశారు కదా, నేనైతే మాత్రం ఏదో ఒకటి చేసి ఈ సంవత్సరం మా పెళ్ళి ఆల్బమ్ చేయించేసుకుంటాను. పాతకాలంలోనే బెటర్, చక్కగా ఆల్బమ్స్ అన్నీ రెడీ ఉండేవి, ఎవరు వచ్చినా చూసుకునేవాళ్ళము. నా చిన్నప్పుడు ఫోటోలు కూడా నా దగ్గర లేవు, కానీ మా మామయ్య వాళ్ళ ఇంట్లో మాత్రం భద్రంగా ఉన్నాయి. సో పాత రోజులు రావాలి మళ్ళీ. మనం ఏంటంటే ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ఫోన్లో తీసేసుకుంటున్నాం, ఫోన్లో చూసేసుకుంటున్నాం, ఇలా కాదు. నేను ఎలా అయినా మళ్ళీ ఒక మంచి ఫోటోగ్రాఫర్ పట్టుకొని ఆల్బమ్ చేయించుకుంటాను. మన పెళ్లి చేసేటప్పుడు ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ మన వెనకబడతారు, పెళ్ళి అయిపోయిన తర్వాత మనం వాళ్ళని కలపడాలి. అలా పడి పడి విసుకొచ్చి నేను ఈ ఆల్బమ్ చేయించుకోవాలని విరమించుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రం ఎవరికైనా ఇచ్చేనా నేను ఆల్బమ్ చేయించుకుంటాను. సో ఆల్బమ్ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. సో మీరు అడిగారు కాబట్టి ఈరోజు మా పెళ్ళి ఎలా జరిగిందో చూపించాను. మీతో పాటు మేము కూడా చూసాం, మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకున్నాం. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడే 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. సంతోష్ పవన్, 7 సంవత్సరాలు భరించేవయ్యా నువ్వు నన్ను, నువ్వు గ్రేట్ అసలు. మా ఆయన అనుకుంటాడు కరెక్ట్ చెప్పావని. కాదు, నేను కూడా ప్రేమిస్తున్నాను, నేను భరించట్లేదు ప్రేమిస్తున్నాను. సో మీరు కూడా టైం కుదిరితే చక్కగా మీ పెళ్ళి ఆల్బమ్ని ఒకసారి చూసేసేయండి, మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలా మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మరి ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. సో నెక్స్ట్ ఎలాంటి బ్లాగ్ కావాలో మీరు మాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో లింక్ కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్, చందమాంగడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, మీరు అక్కడ కూడా మమ్మల్ని ఫాలో చేయొచ్చు. సో మా వీడియోస్ అనేవి మీ వరకు చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వచ్చేస్తే అంటిల్ దెన్. వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్. రూమ్ బాగుంది కదా, క్యూట్ క్యూట్ గా. ఇది చందమామ రూమ్ అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, అక్క చందమామ రూమ్ టూర్ చేయండి, చందమామ రూమ్ టూర్ చేయండి అని చెప్పి.